నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఈ నెల 26న ఆడుదాం ఆంధ్ర నగరంలో 2K వాక్, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నేతలు. ఓటమి భయంతోనే టీడీపీ మేనిఫెస్టోని సీఎం జగన్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా. లయోల స్కూల్ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. యువగణం సదస్సు నవశకానికి నాంది. అన్ని వర్గాలను అన్యాయం చేసిన వైసీపీని ప్రజలు సాగనంపుతారు, మాజీ మంత్రి ఆలపాటి వ్యాఖ్యలు. డిసెంబర్ 26 నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు జరగనున్నాయి. నల్లపాడులోని లయోలా స్కూల్ గ్రౌండ్లో లాంఛనంగా ఈ క్రీడా సంబరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను విజయవంతం చేయాలంటూ గుంటూరులో 2K వాక్ దాన్ జరిగింది. కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కూడలి వరకు నిర్వహించిన ఈ వాక్ దాన్ ను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ కాపటి మనోహర్, జేసీ రాజకుమారి, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీల, కమిషనర్ కీర్తి, డిఎస్టీఓ, ఇతర ఉన్నతాధికారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి ఆడుదాం ఆంధ్రను విజయవంతం చేయాలంటూ నినదించారు. ఈ నెల 26న నల్లపాడులోని లయోలా స్కూల్ గ్రౌండ్ లో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్రను లాంఛనంగా ప్రారంభిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాకు సంబంధించి 125,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. 244 గ్రౌండ్స్ ను క్రీడల నిర్వహణకు సిద్దం చేసినట్లు వివరించారు. 15 రోజుల పాటు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు. సో ఇప్పటికే దాదాపుగా మనం 244 గ్రౌండ్స్ వీళ్ళ కోసం ఐడెంటిఫై చేసి, అలానే మోర్ దాన్ 250 అంపైర్స్ అందరినీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా గ్రామస్థాయిలో దాదాపుగా 15 రోజుల పాటు గ్రామ వార్డు స్థాయిలలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా 5 ప్రధానమైన విభాగాలలో క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇట్లాంటి ఈ కార్యక్రమాల్లో, దాంతోపాటుగా మహిళలకి టెన్నిస్ కాయిట్స్ లాంటివి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ 5 విభాగాలలో మహిళలతో పాటు పురుషులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో కాబట్టి వారందరికీ కూడా మన జిల్లా నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళి రాష్ట్ర స్థాయిలో కూడా గుంటూరు జిల్లాకి ఒక ప్రతిష్ట తీసుకొని రాగలరని చెప్పి ఆశిస్తున్నాం. అందుకని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు, చుట్టూ జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా వీళ్ళని అభినందించే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం. ప్రజలు జగన్ని మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ఎమ్మెల్యేలను బదిలీ చేసినా ప్రయోజనం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే మీ జీవితాలకు మీరే మరణశాసనం రాసుకున్నట్లే అని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి బుజ్జితో పాటు ఇతర నాయకులను టీడీపీ కండువా కప్పి చంద్రబాబు సాధారణంగా ఆహ్వానించారు. 3 నెలల్లో ఇంటికి వెళ్లే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తారా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీడీపీ ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాపీకొట్టి జగన్ అమలు చేస్తానంటున్నారని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు, జగన్కు మధ్య జరిగేవన్నారు. జగన్లా ఎవరూ విలువల్లేని రాజకీయాలు చేయలేదన్న చంద్రబాబు వైసీపీ సినిమా అయిపోయిందని, జగన్కు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఓట్ల దొంగలు వచ్చి బ్రతుకున్నవాణ్ణి చంపేస్తున్నారని దుయ్యబట్టారు. కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉండే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. పెదకూరపాడు ఎన్విబిఎస్ వరప్రసాద్ గారు, కంచేటి సాయిబాబు గారు, దండా నాగేంద్ర గారు, నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని, మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు చెప్పమని వాళ్ళు అడుగుతున్నా.
ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు, మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి. మీరు ఇదేదో నా కోసరం కాదు, నేను చెప్పేది మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏం కర్మ అని అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన, విశ్వాసం మీరందరూ నమ్మతారని. ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, మాటకు విలువ ఉంటుంది. మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డని గెలిపి అడజేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది, వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవడిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. శ్రీనివాసరావుపేటలో జరిగిన ఓటర్ నమోదు కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ అతిథులుగా పాల్గొన్నారు. 22వ డివిజన్ ప్రెసిడెంట్ సర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఓటమి భయంతో వైసీపీ ఓట్ల తొలగింపు కార్యక్రమానికి తెరతీసిందని ఆరోపించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను తొలగించడంతో పాటు ఒక ప్రాంతంలో ఉన్న వారి ఓట్లను మరో ప్రాంతంలో నమోదు చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును పరిశీలించుకుని తొలగించిన ఓట్లను మళ్లీ నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆళ్లహరి నాగూర్, కొరపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఓట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎవరు ఓట్లు తీసేశారనే కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ముఖ్య అతిథిగా పట్టణాధ్యక్షులు సురేష్ గారు రావటం, మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. అలానే ఏదైతే ఈ ప్రభుత్వం అక్రమంగా ఓట్లు తీసేస్తూ ఉందో, అక్రమంగా ఓట్లు వేరే వార్డు ఓట్లని వేరే జిల్లాల్లో ఉన్న ఓట్లు ఇక్కడ చేరుస్తూ ఉందో, మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పుడే మేము పరిశీలించాం, సుమారుగా ఒక 40-50 ఓట్లు పరిశీలిస్తే అందులో 12-13 ఓట్లు తీసేసినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని ఓట్లేమో వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం భయపడిపోయి ప్రజల మీద కక్ష తెచ్చుకుంటా ఉంది. శ్రీనివాసరావుపేటలో ఉన్నవాళ్ళు వెళ్ళి పాతగుంటలో ఓటేయాలి, పాతగుంటలో ఉన్నవాళ్ళు రాడిపేటలో ఓటేయాలి. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఓట్ల మార్పిడి కార్యక్రమాన్ని, ఓట్ల తీసివేత కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఇక్కడ ఓట్లలో జరిగిన అవకతవకల వల్ల ప్రతిపక్ష రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళ వరకు వచ్చి ప్రతిపక్షంలో ఉన్న జనసేన టీడీపీ వాళ్ళ ఓట్లు తీసేసి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఓట్లకు వస్తున్నారు వెరిఫికేషన్కి, కనీసం 70-80 ఓట్లు చూసి దాంట్లో 50 ఓట్లు పైన తీసేసినట్టు కనపడుతుంది. కొంతమంది మార్పులు చేర్పులు చేశారు. ఈ వార్డులు కూడా ఇక్కడ ఈ బూత్ ఇక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడో వేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. వాళ్ళ బిఎల్ఓల వాళ్ళు కూడా ఏం సరిగా ప్రక్రియ సరిగా జరగలేదు. జీతాల పెంపుకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 13వ రోజు ఆంధ్రంలో అంగన్వాడీలు బుర్రకథతో నిరసన తెలిపారు. అదేవిధంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సీఎం జగన్ మనసు మార్చి తమకు జీతాలు పెంచేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. మాగోడు వినరండయ్యో సీఎం గారు.
ఈ నెల 26న లయోలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వారు నిర్వహించే ఆడుదాం ఆంధ్ర అనే క్రీడల సంబరాలకు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించే నేపథ్యంలో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఇతర ముఖ్య అధికారులు, ఇతర డిపార్ట్మెంట్స్ వారితో కలిసి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లయోలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ మైదానంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను, కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులను మరియు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో పాటు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజకుమారి, లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఏఆర్ అదనపు ఎస్పీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యువగళం ప్రజా సదస్సు నవశకానికి నాంది పలుకుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అరాచకాలు, అవినీతితో జరుగుతున్న పాలనకు యువగళం స్వస్తి పలుకుతుందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పరదాల చాటుకు, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన యువగళం సభ అరాచక పాలనకు సమాధానంగా నిలుస్తుందన్నారు. ప్రజలను రక్షించడానికి ఏర్పడిన జనసేన, టీడీపీ కలయిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుకుంటున్న వైసీపీకి పోస్టు మార్టం జరుగుతుందన్నారు. రైతుల నోటి దగ్గర కూడిపోతే ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అంబటి రాంబాబుకి రాష్ట్రంలో ఎక్కడా కూడా మనుగడ లేకపోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయని వైసీపీకి పూర్తిగా స్వస్తి చెప్పే రోజులు వచ్చాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తూ విద్య పేరుతో జగన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సకాలంలో కాలువలు తోవలేనటువంటి మంత్రి, సకాలంలో మురుగునీటి కాలువలను బాగు చేయలేనటువంటి మంత్రి, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు రోజు. ఏదో ఒక రకమైన విమర్శ చేస్తే నాకు భాష వచ్చు, భావం లేనటువంటి విమర్శ చేస్తే సరిపోద్దు అని అనుకుంటే అంబటి నీకు స్వస్తి అని చెప్పి చెప్పాలన్నది నా ఉద్దేశం. నీకు ఇంకా ఎక్కడ రాజకీయ మనుగోలు లేదు, ఈ జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా నీకు రాజకీయ మనుగోలు లేదు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ అంతేకాదు, ఎవరైతే ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించలేనటువంటి ఈ ప్రభుత్వానికి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు ఖచ్చితంగా ఓటం పాలవుతూ ఉన్నారు. ఎందుకు ఓటం పాలవుతూ ఉన్నారంటే ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా ఎవరికి న్యాయం చేయనటువంటి, సమూలంగా నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పాలన ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. విద్యార్థులు, యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర వంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చారని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని దృఢంగా ఆరోగ్యంగా జీవించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ సారథిగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోమారు పట్టం కట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందరూ వాళ్ళ టాలెంట్ ని బయటికి తీసుకొని రావాలంటే ఏదైనా అకాడమీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి, వేరే చోట స్పోర్ట్స్ మీద వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా బయటికి రాలేకపోయిన వాళ్ళకి కూడా ఈ రోజు జగన్ అన్న ప్రోత్సహించి మరి ఈ రోజు మీరు చూసుకుంటే ఈ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర మరి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ చేసుకున్నందుకు, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. స్పాట్గా మీరు కూడా అక్కడ ఎవరైనా ఆడాలనుకుంటే ఆడచ్చు. వాళ్ళ టాలెంట్ మనకి మా సచివాలయం వైజ్, మండల్ వైజ్, దాని తర్వాత డిస్టిక్ వైజ్, దాని తర్వాత స్టేట్ వైడ్ అనేది ప్రతి ఒక్కటి, దాని తర్వాత అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఏపీ గవర్నమెంట్ వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తుంది. దాని తర్వాత ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్గా వెళ్ళే విధంగా కూడా ప్రోత్సహిస్తుంది. జగనన్న లక్ష్యం ఒకటే, వాళ్ళు ఉన్న నైపుణ్యత బయటికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా
పార్టిసిపెంట్స్ ఉండాలి చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆడుదాం అనే ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అడవి తక్కెళ్లపాడులోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ వద్ద టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆందోళన నిర్వహించింది. 16 కోట్లతో 2 ఎకరాల్లో 90% నిర్మాణం పూర్తి అయిన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ను వైసీపీ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చిందని మధిరాల మేనే మండిపడ్డారు. క్రిస్టియన్ ఓట్లతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో వారి అభివృద్దికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేయకుండా ఉంచి రాక్షస ఆనందం పొందడం ముఖ్యమంత్రికి తగదన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతమొందించేందుకు క్రిస్టియన్లు సిద్దమవుతున్నారని హెచ్చరించారు. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కనీసం క్రిస్మస్ దినాల్లో వర్క్ అయినటువంటి మొత్తం స్ట్రక్చర్ మొత్తం అంత అయిపోయినటువంటి భవనానికి కనీసం రంగులైనటువంటి వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఈ రోజున మేము చూస్తే మందు బాటిళ్ళు, నీరు, భయంకరమైన పిచ్చి చెట్లు, మొత్తం కవర్లు ఏయో భయంకరంగా ఉన్నాయి. ఇయ్యా నీకు క్రైస్తవుల మీద అభిమానం ఉంది. ఆ రోజున చూస్తే మీరు మీ అమ్మకు ఒక చేతికి బైబిల్ ఇచ్చావు, మీ చెల్లికి ఒక చేతికి బైబిల్ ఇచ్చావు, ఈ రాష్ట్రం మొత్తం తిరిగారు మీరు క్రైస్తవులు. ఆ రోజున మీకు ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు, బాగుండిది అని చెప్పి భావించినటువంటి క్రైస్తవుల్ని నువ్వు దగా చేసావు కదా. నువ్వు ప్రతి ఒక్క క్రైస్తవుని గుండెల్లో పడిసావు. ఈరోజు నిన్ను మేము ఎట్టా నమ్మాలి క్రైస్తవులు? కనీసం ఈ యొక్క భవనానికి దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఇచ్చిన 16 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భవనాన్ని నిరుపయోగంగా తాళాలేసి ఈ యొక్క భవనాన్ని నువ్వు ఉంచుతున్నావంటే నిన్ను ఏమనాలి? ఏ మా క్రైస్తవులు ఈ భవనాన్ని వాడుకోవటం నీకు ఇష్టం లేదా? మేము ఇక్కడ మాకు సంబంధించినటువంటి క్రైస్తవులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇక్కడ మేము చేసుకోవటానికి నీకు ఇష్టం లేదా? ఈ మంత్రులకు ఇష్టం లేదా? ఈ దగ్గరలోనే ఉన్నాడు ఒక ప్రభుత్వ సలహాదారుడు అంట. గ్రామస్థాయి యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వైసీపీ యువజన విభాగం నాయకులు కళ్లం హరికృష్ణారెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జరిగిన 1K మ్యారథాన్లో ఆయన పాల్గొన్నారు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన మారదాన్ కొరిటిపాడు సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ యువతకు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆటలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి యువత నుండి అపూర్వ స్పందన లభించిందన్నారు. యువత భవిష్యత్లో మరింతగా అభివృద్ది చెందేలా వైసీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ అవినాష్ రెడ్డి, బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయి నుంచి క్రీడల్లో అసాధారణ ప్రతిభ గల వ్యక్తుల్ని వెలికితీసే కార్యక్రమం ఇది. మనం చూస్తే కనుక ఆల్రెడీ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే క్రీడల్లో కూడా మనం ముందుండాలి, మన రాష్ట్రం ముందుండాలి, మన దేశం ముందుండాలని గొప్ప ఆలోచన చేసి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని, ముందు వారిలో ఉన్న ప్రతిభ ఏంటో బయటకు తీయాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మెగా ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగబోతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మన భారతదేశంలో మనం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేశాం. దాదాపు 100 కోట్ల వ్యయంతో ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కిట్లు ఇస్తారు. మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం మల్లయ్యలింగ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట కన్వీనర్ పోరుమామిళ్ల సుబ్బారాయుడు, కో కన్వీనర్ శంకరావులు మాట్లాడుతూ జనవరి 6కు మున్సిపల్ సమ్మె వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సమ్మె నోటీసును డిసెంబర్ 7వ తేదీన రాష్ట ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి మరియు సీడీఎంఏ కోటేశ్వరరావుకు అందించామన్నారు. ఏదైతే సిపిఎస్ రద్దు అని చెప్తున్నాడో ఆ సిపిఎస్ రద్దు, 7 బకాయిలు డిఏలు బకాయిలు ఉన్నాయి, ఇంతవరకు దాని అడ్రస్ లేదు. అశుతోష్ మిశ్రా ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ కార్మికులకు 3 సంవత్సరాల నుంచి అసలు జీతం పెంచాలని చెప్పేసి 20% పెంచాలని చెప్పేసి ఉంది. దాన్ని బుట్టదాకలా చేశారు. అది కూడా రేపు చర్చల్లో వాటి విషయం కూడా పరిష్కారం చేయాలి. బకాయి ఉన్నటువంటి డిఏలు పరిష్కారం చేయాలి. మీరు డిసెంబర్ తర్వాత జనవరి లోపల మీరు తీసుకోకపోయినట్టయితే జనవరి 5వ తారీఖున మాత్రం ఖచ్చితంగా అన్ని సంఘాలను కలుపుకొని, అన్ని ప్రభుత్వ సంఘాలను, అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని, అన్ని కుల సంఘాలను కలుపుకొని మీరు చేసినటువంటి ఏదైతే చర్య ఉందో ఆ చర్య మీద తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్ధృతం చేసి సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియదు. ప్రముఖ గాయకులు మహమ్మద్ రఫీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నంబూర్ సుబాని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న 100 సంవత్సరాల్లో మహమ్మద్ రఫీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరన్నారు. భారతదేశ ఐక్యతను పెంచుతూ అనేక దేశభక్తి గీతాలను పాడిన మహమ్మద్ రఫీకి భారతరత్న ఇవ్వాలని 80% ప్రజలు కోరుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గాయకులు మహమ్మద్ రఫీకి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ జబీబుల్లా, వలీబాషా, ఎండి నజీర్ మెహక్, డాక్టర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ రఫీ జీవితంలో డబ్బుకి ఎప్పుడు ఆశించలేదు. తన కళ ప్రజలు మెచ్చుకున్నట్టుగా ఆయన తన కళని చూపించారు. 43 సంవత్సరాలైన ఈనాటికి కూడా ఆయన స్థానం ఎవరు తీసుకోలేకపోయారు. రాబోయే 100 సంవత్సరాల్లో కూడా మహమ్మద్ రఫీ స్థానం ఎవరు తీసుకోలేరని, మహమ్మద్ రఫీ గారికి ఎప్పుడో భారతరత్న ఇవ్వాలి. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లక్ష్మీపురంలో నిర్వహించిన వేడుకల్లో రాయపాటి శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. టీడీపీ నేతలు మల్లి, అమృతరావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరిచిపోరు అనేందుకు రాయపాటి శ్రీనివాస్ నిదర్శనమని నాయకులు తెలిపారు. ఎందుకంటే 10 మందికి మంచి చేస్తేనే ఎన్ని రోజులకైనా సరే గుర్తుండేది. 10 మంది వచ్చి మనం పలకరించేది. ఈరోజు ఏదో మన మీద భయపడో లేదా ఇంకోటి వచ్చే వాళ్ళు వేరు. కానీ మనం మంచి పనులు చేస్తేనే ఇవాళ అయినా కూడా 76 సంవత్సరాలని ఆశ్చర్యపోయారు డాక్టర్ గారికి. 76 సంవత్సరాలు అంటే ఆ రోజుకి 73 సంవత్సరాల్లో కూడా ఆయన 300 మీటర్లు నడుస్తుంటే దాదాపు 300-400 మంది వచ్చి ఆయన్ని పలకరించి డాక్టర్ గారు బాగున్నారు ఎట్లా అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషిలో మంచి పనులు చేస్తే మనల్ని ఇంత బాగా గుర్తుపెట్టుకుంటారని. శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా గురువారి లేనటువంటి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారి జన్మదినం మా ఆఫీస్లో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా నేను డాక్టర్ గారితో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అసలు డాక్టర్ గారు అంటే ఏంటి అన్నట్టు ఇందా మా నాయకుడు మల్లన్న చెప్పినట్టు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెళ్లికి వెళ్ళి రావాలంటే మామూలుగా ఏ నాయకుడైనా మాజీ మంత్రులు సైతం 5 నిమిషాల్లో వెళ్ళొచ్చి టకాల కారెక్కుతారు. డాక్టర్ గారికి ఇంతవరకు ఆ ఛాన్స్ లేదు. ఎప్పుడు నా తెలిసినంతవరకు ఎప్పుడు ఆ ఛాన్స్ అవకాశం లేదు. ఎప్పుడు ఎక్కువండరు. కనీసం వెళ్ళి రావాలంటే ఈ మధ్యలో కనీసం 100-200 మంది పలకరిస్తారు. పలకరించిన వాళ్ళందరూ ప్రేమగా ఆప్యాయంగా భుజం మీద చేసి ఏంట్రా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది అంటే. సంస్కార భారతి గుంటూరు శాఖ ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. బృందాన గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఆదివారం పాఠశాల కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. భాగవతం, క్విజ్, జానపద గీతాలు, యోగా పోటీల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారని నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఎంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు భాగవతం క్విజ్ కాంపిటీషన్, మరలా జానపద బృంద గీతాలు, మరలా యోగా, ఈ 3 పోటీల్లో విద్యార్థులు అత్యధికంగా పాల్గొన్నారు. తరువాత రాబోయే రోజులు అంటే 24వ తేదీ ఈరోజు కార్యక్రమం ముగిసింది. 31వ తేదీ జరగబోయేటువంటి కార్యక్రమాలు కోలాటం బృంద నృత్యాలు, అలాగే తెలుగు సామెతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని విద్యార్థులు గీయవలసిందిగా మా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేసిన పెద్దలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళు గత 24 సంవత్సరాలు చేస్తున్నారు. ఎంత ఆనందంగా అన్ని స్కూల్ పిల్లలకు ఉత్సవాలు చెప్పి దేశభక్తి, భారతమాత యొక్క ప్రావీణ్యతను తెలియజేస్తూ ప్రజలందరికీ ఇక్కడ దీనికి సహకరిస్తున్నటువంటి కంచికాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్ మస్తాన గారైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి కమిటీ వారు చెప్తున్నారు. వాళ్ళకి మా గుంటూరు టౌన్ నుంచి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. ఇలాగ నిరంతరం ఈ కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాం. అరండల్పేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో మానసిక వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సురేష్ కుమార్, రామలక్ష్మి పాల్గొని భగవద్గీత ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. భగవద్గీత చదవడం ద్వారా మానసిక ఉల్లాసం చేకూరుతుందన్నారు. భగవద్గీతలోని పలు అంశాలను పాటించడం వలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణంపై దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఏవి సాయిరాం, కొండ శివరాం రెడ్డి, ముప్పాల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. అంటే మన మీద పూర్తి నమ్మకం కలిగిన ఒక వ్యక్తికి మనం చెప్పేది వేదవాక్కు అవుతుంది, మనసులో గాఢంగా ముద్రపడిపోతుంది. అది హిప్నోటిక్ సజెషన్ అంటాం, నువ్వు ఇలా చేయి. హిప్నోసిస్ చేసేదానికి ఆ వ్యక్తికి మన మీద 100 రూపాయలు నమ్మకం ఉండాలి, లోబడిపోవాలి. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడికి లోబడిపోయాడు. సో కృష్ణుడి విశ్వరూప ప్రదర్శనతో నేను నీకు ఉన్నాను, నా బహురూపాలు ఇవి, నేను ధర్మాన్ని కాపాడుతాను, నీ వెనక ఉన్నాను, నువ్వు కృషి లేవు, నువ్వు ధైర్యం చేయి, యుద్ధం చేయి అని విశ్వరూప ప్రదర్శనలో చెప్తాను. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:30 వరకు నల్లచెరువు శ్రీ కోదండరామ సాయినాథ దేవస్థానంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరగనుందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారత ధర్మదేవత బిరుదాంకితులు శ్రీ 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 శివస్వామి, హనుమాన్ గాయత్రి శక్తిపీఠం పీఠాధిపతి శ్రీ విశ్వయోగి శ్రీనివాస ప్రభుస్వామి తదితరులు పాల్గొంటారని, కావున హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. మూఢనమ్మకాలు ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు నన్ను చెప్పినట్టు గోరెంటాకు ఒక అర్థం ఉంది, పసుపు ఒక అర్థం ఉంది, మార్నింగ్ సంధ్యావందనకు ఒక అర్థం ఉంది. కనుక వాటిని అర్థం చేసుకోవడానికి ఇవాళ ఇంటర్నెట్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఖాళీ టైంలో ఫోన్లో ఉన్నప్పుడు మీ మనవాళ్ళకి మనవరాలకి చెప్పడానికి కథల్ని, ఇలాంటి మూఢనమ్మకాలు వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాటిని చదవడానికి ఇంటర్నెట్ వాడినట్లయితే హిందూ ధర్మం ఇంకా బాగా విస్తరింపజేసే అవకాశం మనందరికీ ఉంటుంది. కనుక చిన్న చిన్న మార్పులు ఏదైతే మనం చేయగలుగుతామో ఆ చిన్న మార్పుల వల్ల ముందు మనకి రాబోయే జనరేషన్లో, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఎందుకంటే మా అమ్మమ్మ నాకు చెప్పడం వల్ల. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు షిరిడీ సాయి దీనజన సేవా సమితి అందుల పాఠశాలలో ఘనంగా జరిగాయి. రాయపాటి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాయపాటి శ్రీనివాస్ పాల్గొని అంధ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. టీడీపీ ప్రభావితం చేసిన రోజులో రాయపాటి శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ గా గెలుపొందారన్నారు. పేద విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి వారి అభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు. జిల్లాలో సేవామూర్తిగా పేరొందిన రాయపాటి శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలన్నారు. కార్యక్రమంలో రాయపాటి సత్యం సింగ్, దాసరి జాన్బాబు, శ్రీనివాస్ యాదవ్, షేక్ మీరావలి, రావులమణి, జిలాని, మండాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా ఒక్కటే కాకుండా విద్యా విషయంగా గుంటూరులో 4 పేర్లు చెప్పండి అంటే రాయపాటి సాంబశివరావు గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు అని అందరూ చెప్పే అంత ఖ్యాతి వహించిన మనుషులు. అలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఈ స్కూల్కి కంప్యూటర్లు ఇచ్చింది ఎంపీ ల్యాడ్ నుంచి సాంబశివరావు గారు, గోగినేని కనకయ్య గారు ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి ఒక మొత్తం మా సత్య యాన్యువల్ మీటింగ్ అప్పుడు ప్రతి సంవత్సరం డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సంస్థకి రాయపాటి వారి కుటుంబానికి చాలా సంబంధం ఉంది. గుంటూరు జిల్లాలో సామాజిక సేవగానే రాయపాటి ఉచిత మంచిది పథకం ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి గుంటూరు జిల్లాకి అనలేని సేవ చేసిన రాయపాటి శ్రీనివాస్ గారు, సాంస గారి కుటుంబం ప్రజల్లో ఎంతో ప్రజానాయకులుగా వారు అభిమానం పొందినారు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు 100 సంవత్సరాలు వర్ధిల్లాలని మా అందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం స్పందను రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కీర్తి తెలిపారు. కావున ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కోరారు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన చండీయాగం, సుదర్శన నారసింహ హోమ కార్యక్రమాలలో టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మనవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఈ నెల 26న ఆడుదాం ఆంధ్ర నగరంలో 2K వాక్, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నేతలు. ఓటమి భయంతోనే టీడీపీ మేనిఫెస్టోని సీఎం జగన్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా. లయోల స్కూల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. యువగణం సదస్సు నవశకానికి నాంది.
అన్ని వర్గాలను అన్యాయం చేసిన వైసీపీని ప్రజలు సాగనంపుతారు. మాజీ మంత్రి ఆలపాటి వ్యాఖ్యలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.